జనసేన నుంచి బయటకు వచ్చేసిన సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు రాజకీయంగా ఎటు వెళ్ళబోతున్నారు, ఆయన రాజకీయ భౌతవ్యం ఏంటి అనే దాని మీదే సోషల్ మీడియాలో ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే మొన్నటి వరకు ఆయన సొంతంగా పార్టీ పెట్టబోతున్నారు అనే ఒక ప్రచారం జరిగింది. అంతకుముందు జనసేనకు రాకముందు ఆయన ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉంది అనేది ఎక్కువ ప్రచారం జరిగింది. ఓకే, ఆ ప్రచారాలు అన్నీ పక్కన పెట్టేసి ఆ ప్రచారాలకు ధీటుగా ఆయన జనసేనలో చేరడం జరిగింది. అది అప్పట్లో ఊహించిన పరిణామం. అయితే ఆ తర్వాత ఆయన ఎంపీగా విశాఖ నుంచి పోటీ చేయడం ఊహించని రీతిలో, అంటే ఆయన ఓటమి పాలైనా సరే ఊహించని రీతిలో ఆయనకు ఓట్లు రావడం, ఒక కీలక నేతగా జనసేనలో ఆయన మొన్నటి వరకు కంటిన్యూ అయ్యారు. అయితే పార్టీ విధానాలు లేదంటే పార్టీ అధినేత విధానాలు నచ్చక మొత్తం మీద ఆయన బయటకు వచ్చేశారు పార్టీ నుంచి. ఆ టైంలో ల్యాక్ కూడా రాశారు. అది వాస్తవం అవాస్తవం అది గడిచిపోయింది ఇంకా. అయితే తర్వాత ఏంటి వాట్ నెక్స్ట్ అనుకున్నప్పుడు ఆయన మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడం మొదలుపెట్టారు, ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అంటే పూర్తిగా రాజకీయాలకు దూరం కాలేదు, రాజకీయాల్లో కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది ఆయన తీరుతెన్నులు బట్టి చాలా స్పష్టంగా అర్థమైంది. ఇలాంటి టైంలో ఆయన సొంతంగా పార్టీ పెడతారా లేదంటే ఏ పార్టీలోకైనా చేరతారా అనుకున్న టైంలో ఆయన ముందున్న ఆప్షన్ ఏంటి అంటే తెలుగుదేశం పార్టీయా లేదంటే భారతీయ జనతా పార్టీయా. ఎందుకంటే వైసీపీలోకి ఎలాగా వెళ్ళే ఛాన్స్ లేదు, వెళ్ళినా వాళ్ళు తీసుకునే పరిస్థితిలో లేరు కూడా. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనే ప్రచారం జరిగింది. ఒకవేళ భారతీయ జనతా పార్టీలోకి వెళితే గనక ఆయన మళ్ళీ విశాఖ నుంచి బరిలోకి దిగితే, ఇప్పటికే విశాఖ సీటు మీద చాలామంది భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కన్నేసి ఉన్నారు కాబట్టి ఇలాంటి టైంలో మళ్ళీ ఆయనకు ఆ ఛాన్స్ వస్తుందా అవకాశం వస్తుందా రాదే అనే దాని మీద కూడా రకరకాల కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి విశాఖ నుంచి ఇలాంటి ఒక స్ట్రాంగ్ లీడర్ అవసరం అయ్యారు, అవసరం ఉన్న నేపథ్యంలో వాళ్లే లక్ష్మీనారాయణ గారితో అప్రోచ్ అయ్యారు పార్టీలో చేర్చుకోవడానికి అనే ఒక ప్రచారం కూడా జరిగింది. ఓకే, అయితే ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుందో, ఎప్పుడైతే ఈయన జనసేన నుంచి బయటకు వచ్చేసారో, మళ్ళీ అదే పార్టీలో ఈయన కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయా ఉండవా అనే దాని మీద ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఇదే టైంలో ఢిల్లీలో ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఓటమి పాలయ్యిందో, మళ్ళీ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యి కేజ్రీవాల్ గెలుపు ముందు, కేజ్రీవాల్ దూకుడు ముందు తట్టుకోలేక నిలబడలేక బొక్కబోర్లా పడిందో, ఇప్పుడు మళ్ళీ ఒక అయోమయ పరిస్థితిలో పడ్డారు లక్ష్మీనారాయణ గారు. ఆయన పార్టీలోకి బీజేపీలోకి వెళ్ళాలా వద్దా అనే ఆలోచనను మళ్ళీ చేస్తున్నారు, ఒక అడుగు వెనక్కి వేశారు అనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ. అంటే రాజకీయంగా మంచి భవిష్యత్తు కోరుకున్నప్పుడు, ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు మంచి చెయ్యాలి, అది కూడా ఏదో ఒక పార్టీ ద్వారా అనుకున్నప్పుడు, భారతీయ జనతా పార్టీని ఆప్షన్గా పెట్టుకున్న సంగతి కరెక్టే అయితే గనక ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ వీక్ అవుతుంది, బలోపేతం కావాలంటే, పైగా ఆంధ్రప్రదేశ్లో బలోపేతం కావాలంటే కీలక నేతలు అవసరం, అది భారతీయ జనతా పార్టీకి కూడా తెలుసు. ఇలాంటి టైంలో జేడీ లాంటి వారికి అవకాశం ఇస్తే, ప్రధానంగా విశాఖలో ఎప్పటి నుంచో భారతీయ జనతా పార్టీలో ఉన్న సీనియర్ నేతల నుంచి కూడా కొంచెం వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుంది, రెండు వర్గాలుగా చీలిపోయే అవకాశం ఉంటుంది అనేది కూడా బీజేపీ ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇలాంటి నేపథ్యంలో అసలు ఆ చేరిక ఎంతవరకు సాధ్యమవుతుంది, అసలు ఆ చేరే ఉద్దేశం లక్ష్మీనారాయణ గారిలో ఉందా లేదా, లేదంటే యథావిధిగా ఆయన సొంత పార్టీ పెడతారా ఏంటి అనేది అధికారికంగా ఆయన చెప్పాల్సిన అవసరం అవుతుంది. ఈ లోపల మాత్రం ఇలాంటి కథనాలు ఇలాంటి ప్రచారాలు అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.